ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్ట్లో కోడిపందాలకు వాడే చిన్న కత్తితో దాడి చేసిన ఘటనలో అక్కడికక్కడే పట్టుబడ్డ ప్రధాన కీలక నిందితుడు శ్రీనివాసరావు ఈరోజు సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరాడు. తనకు ఆరోగ్యం బాలేదని తెలపడంతో కేజీహెచ్కి పోలీసులు తరలించారు. కాగా పోలీసులు అతన్ని భుజాలపై మోసుకొని మరీ వ్యాన్లో కూర్చోబెట్టారు. కాగా ఈ ఉదయం నుండి శ్రీనివాసరావు ఆహారం తీసుకోలేదని పోలీసులు తెలిపారు. నిందితుడు శ్రీనివాస్ తనకు ఎడమ చేయి బాగా నొప్పి వేస్తుందని, ఛాతిలో కూడా నొప్పిగా ఉంటుందని తెలిపినట్లు అనంతరం పోలీసులు వైద్యులకు సమాచారం అందించామని తెలిపారు. వారు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కు వచ్చి పరీక్షించి వారి సూచనల మేరకు శ్రీనివాసరావును కేజీఎం ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లిన శ్రీనివాస్ తన అవయవాలను దానం చేయాలంటూ డాక్టర్లను ప్రాధాయపడుతున్నాడని పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు వివరించారు. కాగా తన పల్స్ రేట్ మరియు బీపీ కూడా నార్మల్గానే ఉన్నాయని వైద్యులు తెలిపారు. వీటి వెనుక ఏదో రహస్యం ఉందని, అందుకే తన్ని బయటకు వెళ్ళినా కూడా చంపేస్తారనే భావంలో తను ఉన్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. మరోపక్క పోలీసుల విచారణలో ఈ కుట్ర వెనుక ఎవరున్నారనేది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విచారణ పేరుతో తనపై ఒత్తిడి తెచ్చి ఉండవచ్చునని తాము భావిస్తున్నామని అన్నారు. కొద్ది రోజులు ప్రశాంతంగా అతన్ని ఉంచాలని కోరారు.